हेलो फ्रेंड्स, नेन मी संगीता डाइटिशियन। वेलकम टू माय चैनल संगीस डाइट थेरेपी। ई रोज मनकु चाला चिन्ना रेसिपी चूपिंचबोतुन्नानु। चाला ईजी अंडी। इंदु कावाल्सिन पदार्थालु चाला सिंपल गा उंटाई। मनं रोजू तीसुकुनेदि कोद्दिगा वैरायटी गा चेसुकुंदामु। रोजू तिने सलाडे कदा बोर कोट्टेस्तुंदि कदा, सो अंदुकोसं मनमु कोद्दिगा वैरायटी गा चेसुकुंदामु। दींट्लो मनकु एमी एक्कुव क्यालरीस वच्चेदि उंडदु, अडिशनल गा एमी एक्कुव फ्याट कूडा रादु। सो మీకు మామూలుగా మనము మార్నింగ్ టైం లో బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని టైం లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు। ఇలా తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే దాంట్లో ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, పీచు, ప్రోటీన్, ఫైబర్ అండ్ కాల్షియం ప్లస్ ప్రోబయాటిక్ రిచ్ ప్లస్ కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఇవన్నీ వస్తాయండి। సో మనకేంటంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒకేసారి మనకు ఎనర్జీ రిచ్ ప్లస్ ప్రోబయాటిక్ రిచ్ ఉంటుందన్నమాట ప్లస్ కదా, అందుకోసం మనం తీసేసుకుందామా, మరి ఇలాంటిది ట్రై చేద్దామా। ఇందుకు కావాల్సిన పదార్థాలు అండి, సో 1 కప్పు టమాటా, తర్వాత 1 కప్పు కీరా అండి, నేను దీన్ని స్కిన్ తీసి పెట్టుకున్నాను, ప్లస్ కొద్దిగా యోగర్ట్ కర్డ్ కదా 1 కప్పు కర్డ్ అంటే 50 గ్రామ్స్, 1 టీ స్పూన్ హనీ, ప్లస్ ఇందులో మీకు కొద్దిగా ఫ్లేవర్ కోసం పెప్పర్ అండ్ మన జీరా పౌడర్ అండి, కొద్దిగా 1 టీ స్పూన్ వచ్చి మనకు వైట్ ను ఇవి తిల్ సీడ్స్ అంటే నువ్వులు, ప్లస్ కొద్దిగా నేను ఇవి రోస్ట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు, కొద్దిగా కొత్తిమీర। ఫస్ట్ మనము ఈ కర్డ్ ప్లస్ హనీ ప్లస్ మన జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ కొద్దిగా salt యాడ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాము, చూసేద్దామా మరి ఎలా చేద్దామో। ఇది కర్డ్ ని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందామండి, చాలా బాగా బీట్ లాగా చేసుకొని ఇలా చక్కగా స్మూత్ బీట్ గా చేసుకుంటే సరిపోతుంది। ఇందులో మనము ఈ హనీ యాడ్ చేద్దాము, ప్లస్ ఇది జీరా అండ్ పెప్పర్ పౌడర్ అండి। కొద్దిగా salt కూడా యాడ్ చేద్దాం। ఇది హిమాలయన్ salt, ఇది ఎందుకు యూస్ చేయాలి అంటే మనకి ఇందులో మనకు అయోడిన్ రిచ్ ఉంటుంది, ప్లస్ సోడియం లెవెల్స్ కూడా తగ్గదిగా తక్కువ ఉంటాయి అన్నమాట। సో ఇది హైపర్‌టెన్షన్ వాళ్ళకి, తర్వాత థైరాయిడ్ వాళ్ళకి మంచిది। కొద్దిగా స్క్వీజ్ చేసుకుందాం ఇలా, సో దీని బాగా బీట్ చేసుకుందాము అంటే బాగా మిక్స్ చేద్దాం బాగా। ఇది ఇంకో బౌల్ తీసుకొని ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా కీరా ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు, తర్వాత పల్లీలండి, సీసేమ్ సీడ్స్ నువ్వులండి, తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కర్డ్ యోగర్ట్ ది ఈ పేస్ట్ చేసేద్దాము। చక్కగా మిక్స్ చేద్దామండి, మీకు కొద్దిగా కర్డ్ కావాలంటే వేసుకోవచ్చు, నేను జస్ట్ 50 గ్రామ్స్ వేసాను। ఇది 1 సర్వింగ్ సరిపోతుంది, అంటే ఒకరు తీసుకోవచ్చు అన్నమాట చక్కగా। చూసారా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో। ఇంకేముందండి, మనం ఈ కొత్తిమీర లీవ్స్ వేసేసుకొని కొరియాండర్ లీవ్స్ వేసుకొని చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకుంటే అయిపోతుంది మన సలాడ్, కుకుంబర్ క్యారెట్ సలాడ్ అండి। మన టేస్టీగా సలా ఉండే సలాడ్ అయిపోయిందండి, సో మీరు కూడా టేస్ట్ చేయండి। సో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మనకు ముఖ్యంగా ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, సో మీకు డైలీ ఇలా తీసుకోవడం వల్ల మీకు ఏమీ ఎక్కువ క్యాలరీస్ రావు, హ్యాపీగా తీసుకోవచ్చు అందరూ। థాంక్స్ ఫర్ వాచింగ్।